దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. మంచిది పిల్లలారా, ప్రభువు మహాకృపను బట్టి అల్లుపుడనగు నేను ఈ పూట కూడా మీ మధ్యలో ఉండడానికి ప్రభువు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా ప్రియులు జాన్ కోటయ్య గారికి ప్రభువు పేరట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. విశేషంగా దైవజనులు, ప్రియులు, అభిషక్తులు, నాకు ఆత్మీయ శిలువ రక్త బంధువులైన యోబు గారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన అభిషక్తులైన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా మందిరంలోనికి చేరివచ్చిన మీకు, ఈ సభలో పాల్గొని ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. భాను గారికి, వారి బృందానికి నిండైన వందనాలు. దైవజనులు, సువార్త గాయకులు, అంతర్జాతీయంగా దేవుని నోరుగా వాడబడుతున్నటువంటి ప్రియులు ఏఆర్ స్టీవెన్సన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తమ్ముడు సందీప్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నిండైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ సారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషదాయకం ఈ పూట కూడా మీ మధ్యలో ఉండటం నాకు సంతోషం. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా అపోస్తరుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో 41వ వాక్యాన్ని చదువుకుందాం. 41 నేను చదువుతాను, మీరు చూడండి. 41 వచనం, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ వాక్య ధ్యానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. తరలు ఉంచుకొనులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము నాయన. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్య ముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. మీ నోటి బోరగా నన్ను మీరు వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఉన్న మనందరి ఆశ, మనందరి కోరిక, ప్రధానమైన కోరిక ఏమై ఉంటుంది అంటే, ముఖ్యంగా సంఘము అభివృద్ధి చెందాలి. అందుకొరకు సంఘములో నూతన ఆత్మలు, అనగా నూతన వ్యక్తులు చేర్చబడాలి. నానాటికి సంఘ సంఖ్య పెరగాలి, ప్రబలాలి అనే ఆశ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. పరిచర్య చేస్తున్న దైవజనులకు ఉంటుంది, పరిచర్యలో సహకరిస్తున్న పరిచారకులకు ఉంటుంది, సంఘస్థులైన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ ఆశ ఉండి తీరుతుంది. అంతేగా, ఖచ్చితంగా ఉంటుంది. మనందరి కోరిక ఒకటే అయి ఉంటుంది. ముఖ్యంగా విడిగా ఎన్నైనా ఉండొచ్చేమో కానీ సంఘపరంగా ఒకటే ఉంటుంది, సంఘము అభివృద్ధి చెందాలి, సంఘ సంఖ్య పెరగాలి అనే ఆశ మనందరి ఆశ. ఖచ్చితంగా మన ఆశ. అందుకు తగ్గట్టుగా ఇలాంటి కూటాలు, సభలు నిర్వహించుటకు గల కారణాల్లో ఒక కారణం ఏమిటంటే, లోకస్థులు సంఘస్థులు అవ్వాలి, నామకార్థులు నమ్మకస్థులు అవ్వాలి, సంఘస్థులు సేవకులు అవ్వాలి, దైవజనులు అనేకులను ప్రభువు పని కొరకు బయటికి పంపాలి. నానాటికి సేవ శాఖోపశాఖలుగా విస్తరించాలి. సభల వెనుక ఉన్న బలమైన ఉద్దేశం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఆశ సంఘాభివృద్ధి, సభల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అదంతా కూడా. ఇవన్నీ కూడా జరగాలి అంటే ఖచ్చితంగా సంఘములో నూతనాత్మలు
చేర్చబడాలి, సంఘము నానాటికి విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, సంఘ సంఖ్య పెరగాలి, సంఘ సంఖ్య పెరగాలి. అందుకనే వాక్యములో నుండి నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చదివించాను, చదివి వినిపించాను. అందులో మీరు గమనించారా, వీలైతే అండర్లైన్ చేసుకోండి, ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఒకసారి అండర్లైన్ చేసుకోండిలా. అప్పటి వరకు సంఘ సంఖ్య ఎంతుంది అంటే 120కి పైబడి ఉంది. అంటే వాడుక భాషలో చెప్పాలంటే 100లలో ఉంది. ఇప్పుడు 100లలో ఉన్న సంఘం ఏమైంది? 1,000లోకి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘ సంఖ్య పెరిగింది, కారణం ఇంచుమించు 3,000 మంది నూతన వ్యక్తులు సంఘములో చేర్చబడ్డారు. ఎంత అభివృద్ధి, ఎంత గొప్ప ఆశీర్వాదం అది, ఎంత సంతోషదాయకమైన విషయం అండి అది. గమనిస్తున్నారా? ఇలా ప్రతి సంఘము కూడా విస్తరించాలి. ప్రతి చోట పరిచర్యలో నూతనాత్మలు చేర్చబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే కదా మన ఆశ. ఈ వాక్యం మన సంఘం పట్ల నెరవేర్చబడుడు కంటే గొప్ప దీవెన ఏముంటుంది మనకి? 10లలో ఉన్న సంఘం 100లలోనికి వెళ్ళాలి, 100లలో ఉన్న సంఘం 1,000లోనికి వెళ్ళాలి, 1,000లలో ఉన్నది 1,00,000లోనికి, 1,00,000లోనికి వెళ్ళి తీరాలి. సంఘ సంఖ్య పెరగాలి, అందుకొరకు నూతనాత్మలు సంఘంలో చేర్చబడాలి. అయితే పిల్లలారా, మీరు గమనిస్తున్నారా, సంఘం అభివృద్ధి చెందాలంటే దానికి ముఖ్య కారణం సంఘమే అయి ఉంటుంది. సంఘం అభివృద్ధి చెందటం లేదంటే దానికి కూడా ముఖ్యమైన కారణం సంఘమే అయి ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి విషయాన్ని. కొన్ని చోట్ల సంఘము అభివృద్ధి చెందకపోవటానికి, సంఘములో నూతన వ్యక్తులు నూతనాత్మలు చేర్చబడకపోవటానికి గల కారణం సంఘమే. అదేమిటండి, అంతమాట అన్నారు మమ్మల్ని అన్నట్టు చూడకండి, మీకు వివరిస్తాను. ఖచ్చితంగా సంఘము చేయవలసిన పనులు చేయగలిగితే సంఘాభివృద్ధి సాధ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే, పాస్టర్ గారి పని కదా అది, పాస్టర్ గారు చేసుకుంటారులే, పాస్టర్ గారు చూసుకుంటారులే, మనం ఏం చేయగలం, ఇదే కదా చాలామంది ఉద్దేశం, చాలామంది మనసులో మాట. కానీ నేను అంటున్నాను, సంఘాభివృద్ధికి సాధనం సంఘమే. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘం విస్తరించటానికి సంఘమే కారణమై ఉంటుంది, కారణమై ఉండాలి కూడా. సంఘము చేయవలసిన పనులు చేయగలిగితే సంఘాభివృద్ధి సాధ్యం, సంఘములు నూతనాత్మలు చేర్చబడతాయి. చెయ్యవలసినవి చెయ్యకపోవటం కూడా పాపమే కదండి, అవునా కదా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా 7 పొరపాట్లు చేశారు. నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో ఉంటుంది వివరణ, తర్వాత చూసుకోండి ఇప్పుడు కాదు. 7 పొరపాట్లు చేశారు వాళ్ళు. ఆ 7 పొరపాట్లలో ఒకటేమిటో తెలుసా, చాలా విచిత్రంగా ఉంటుంది. మా ఎదుట నడుచుటకు ఒక దేవతను చేయమన్నారు, మా ముందు నడవటానికి ఒక దేవతను చేయి అన్నారు. సరే, మొత్తానికి బంగారంతో దూడను తయారు చేయించి పెట్టారు. వీళ్ళు ఏమడిగారు, నడచుటకు కదా దేవతను అడిగారు, కానీ ఆ దూడ నడుస్తుందా, నడవట్లా, ఆ బంగారుదుడు నడవట్లా. నడవనప్పుడు వీళ్ళు ఏమనాలి, నడిచే దేవతను చేయమంటే నడవని దూడను ఎందుకు చేశావు అని అడగాలి కదా. అడగల, పండగ చేసుకున్నారు. అంటే అడగవలసినది అడగకపోవటం కూడా వాళ్ళు చేసిన ఒక తప్పు, గుర్తుంచుకోండి. సర్వాధికారి అయిన దేవాది దేవుడు పర్వతం మీదకి దిగొస్తే పర్వత పునాదులు కదిలి ధూమం లేచింది. దేవునికి మహిమ కలుగునుగాక. దూడను నిలబెడితే దుమ్ము కూడా లేగలేదు. మరి అడగలు కదా వీళ్ళు, అడగల. వాళ్ళు చేసిన 7 పొరపాట్లు ఇదొకటి, అడగవలసినది అడగలేదు. అలాగే ఈనాడు సంఘం కూడా చెయ్యవలసినవి చేయటం లేదు, అదే తప్పు. మనము చెయ్యవలసినవి మనం చేస్తే సంఘాభివృద్ధి మనం చూస్తాం. స్తోత్రం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అంటే, ఆదిమ సంఘము ఏం చేసిందో మనం కూడా అది చెయ్యాలి. అప్పుడే
ఇక్కడ సంఘాభివృద్ధి సాధ్యమైనట్లుగా మన మధ్యన కూడా సంఘాభివృద్ధి సాధ్యమవుతుంది. ఏమనుంది మూలవాక్యంలో? ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. అలాగే ప్రతి సంఘములోనూ అనేకులు చేర్చబడాలి అంటే సంఘము చేయవలసిన పనులు చేయాలి. ఏం చేయాలంటే 7 పనులు చేయాలి. ఖచ్చితంగా 7 మనం చేయాలి. 7 మనం చేయగలిగితే సంపూర్ణంగా సంఘాభివృద్ధి సాధ్యమవుతుంది. మీకు వివరిస్తాను. ఇక్కడ 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడటానికి గల కారణాలు ఏమిటో 7 కారణాలు మీ ముందుంచుతాను. అవి మనం కూడా చేయగలిగితే మన సంఘంలో కూడా ఖచ్చితంగా అనేకులు చేర్చబడతారు. చేయాలి ఖచ్చితంగా. అవేమిటో చెబుతాను. 1, యేసు ప్రభువు వారు ఒలీవల కొండ మీదుగా పరలోకమునకు ఆరోహణుడైపోయే సమయం అది. ఆ సమయంలో ఆ కొండపైన ఉన్న వాళ్లకు ప్రభు కొన్ని మాటలు బోధించారు. నిజానికి 100ల మంది ఉన్నారు ఆ కొండపైన. వాళ్ళందరికీ ప్రభువు చెప్పారు, మీరు పట్టణంలోనికి వెళ్ళండి, పట్టణంలోనికి ప్రవేశించి కనిపెట్టి ప్రార్థన చేయండి, పైనుండి వచ్చేటువంటి శక్తిని మీరు పొందుకుంటారు, శక్తిని పొందుతారు, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని ప్రభు ఎన్నో విషయాలు వాళ్లకు బోధించారు. బోధించి అప్పుడు ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయారు. ప్రభువు బోధించిన ప్రతి మాటను 20 మందికి పైబడిన వాళ్ళు, ఈ పైబడిన అనే లెక్కను కాస్త పక్కన పెడదామా, అంశం మీకు అర్థం కావటానికి. అదండి పక్కన పెట్టితే ఎలాగనుకు, ఆ ఎక్కువ అనే లెక్కను పక్కన పెట్టి 12 సేనా వ్యూహాన్ని లెక్క కడతాం. వ్యూహమునకు 6,000 మంది యోధులు, 12 ఆరులు 72, 72,000 దూతలు దిగొస్తే దేవుడు కోరుకుంటే అని చెప్తాం కదా. మరి ఆ లెక్క చెప్పేటప్పుడు ఎక్కువ అనే లెక్కను పక్కన పెడతాం కదా, ఒక అంచనా అర్థం కావటానికి, అంశం తెలియటానికి. అలాగే ఇక్కడ కూడా అదే సూత్రాన్ని వాడుతున్నాను. 120 మందికి పైబడిన వాళ్ళు అనే ఆ పైబడిన వాళ్ళు అనే లెక్కను కాస్త పక్కన పెడుతున్నాను. 120 మంది అని మాత్రం చెబుతున్నాను, మరోలా భావించకండి. అంశం మీకు బాగా దగ్గరగా అర్థం కావటానికి ఈ సంఖ్యను వాడుతున్నాను. చూడండి, అక్కడ 100ల మంది ఉన్నారు కానీ 120 మంది శ్రద్ధగా దేవుని మాటలు విన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రద్ధగా విన్నారు వాళ్ళు. సంఘాభివృద్ధికి మొట్టమొదటి అడుగు, మొట్టమొదటి మెట్టు ఏమిటో తెలుసా? సంఘము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. గుర్తుంచుకోండి, 100ల మంది ఉన్నారు మందల్లాగా, కానీ శ్రద్ధగా విన్నవాళ్ళు మాత్రం 120 మంది. సంఘమా, విశ్వాసుల సమూహమా, ఆకువాడక తనకాల మందు ఫలమిచ్చు వృక్షమా, షారోను పొలములో పద్మమా, పరిమళ తైలమా, సువాసనల సారమా, క్రీస్తు రక్తములో కడుగుబడిన కుసుమమా, సత్యమునకు స్తంభమా, రానై ఉన్న రారాజుకు సైన్యమా? శ్రద్ధగా వాక్యం వింటున్నావామ్మా? శ్రద్ధగా వినగలుగుతున్నావా? కొంతమంది వింటారు కానీ శ్రద్ధగా వినరు. దేవుని వాక్యాన్ని వినాలి. గుర్తుంచుకోండి, చెవియొగ్గి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు. అంటే అర్థమేమిటి? వినకపోతే చస్తాం. చస్తామంటే పెట్టిలో పెట్టి ఊరుకుత్తడానికి మూసేస్తారని కాదు, ఆధ్యాత్మిక స్థితిలో చచ్చిపోతాం. జీవించుచున్నామన్న పేరుంటుంది కానీ మృత స్థితిలో ఉంటాం. అది అలాంటి పరిస్థితి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం మూలమున జీవించగలుగుతాం. అర్థమవుతుందా? కనుక ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం వినాలి, విని తీరాలి. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. కనుక ఖచ్చితంగా మనం దేవుని మాటలు వినాలి. అయితే ఎలా వినాలి? శ్రద్ధగా. గుర్తుంచుకోండి, శ్రద్ధగా వినాలి. మనం చేసే పని ఏమిటంటే వింటాం కానీ శ్రద్ధగా వినం. అదే సంఘం చేసే తప్పు. మేము శ్రద్ధగానే వింటామండి అంటారా? గడచిన సంవత్సరములలో దైవజనులు చెప్పిన ప్రసంగాలు మీకు గుర్తున్నాయా? శ్రద్ధగా వింటానంటావు కదా. ఒకవేళ నువ్వు శ్రద్ధగా వింటున్నావా, నీకు అంశాలు వాక్యాలు గుర్తున్నాయా? దేవుడు నిన్ను దీవించునుగాక. కానీ ఎక్కువ మంది గుర్తుండవు, అవునా కదా? ఎక్కువ శాతం గుర్తుండదు చాలామంది.
ఇంకా చెప్పాలంటే వింటారు వాళ్ళు, శ్రద్ధగా వినరు కనుక వాళ్లకు దేవుని వాక్యాలు గుర్తుండవు. మరి ఏం గుర్తుంటాయి? కల్పించిన కథలు గుర్తుంటాయి, చెడు మాటలు గుర్తుంటాయి. ఇంకా చెప్పాలంటే కల్పించిన కథలు గుర్తున్నంతగా, చెడు మాటలు గుర్తున్నంతగా మనకు వాక్యం గుర్తుండదు. అవునా కదా? మనలో మన మాట. కల్పించిన కథలు గుర్తుంటాయి, చెడు మాటలు గుర్తుంటాయి, ఎంతవెంతో చూడండి. ఎందుకు అలా గుర్తుంటాయంటే వాక్యం కంటే కల్పించిన కథలే ఇష్టం చాలామందికి. కాకులు దూరని కారడి వెలువు, చీమల దూరని చిట్టడి వెలువు, రాజుగారు గుర్రం మీద టకటకటకటకటకటక వెళ్ళిపోతున్నాడు నేను చెప్తున్నాను అనుకోండి, అలా వెళ్ళిపోతున్నాడా అంటారు తప్ప, ఇదేమిటి కాకులే దూరవు చీమలే దూరవు అన్నారు, రాజుగారు గుర్రం ఎట్టా దూరారు అని అడుగుతారా? అడగరు, అలా అడగాలన్న ఆలోచన కూడా రాదు. కారణం ఏమిటంటే కల్పించిన కథలంటే అంత ఇష్టం. పైగా కల్పించిన కథలు గుర్తున్నంతగా వాక్యం మనకు గుర్తుండదు కదా. ఇప్పుడు చిన్నప్పుడు చెప్పుకున్న కథలు గుర్తుంటాయి. ఇప్పుడు చిన్నప్పుడు 3వ తరగతిలో 4వ తరగతిలో చెప్పుకునేవాళ్ళం మనం. ములక్కాడంత ముసలమ్మ వాక్క, ఇంత వాక్యంని చెరిగ్గా జీపురితో ఉడుస్తుంటే బంగాళాదొంగ బంగారం పోయింది, పోయిన బంగాళాదొంగ బంగారాన్ని దొండకాయ దొంగ ఎత్తుకుపోయాడు, ఎత్తుకుపోయిన దొండకాయ దొంగని పట్టుకోవడానికి పొట్లకాయంత పోలీసు జిలకంత జీపేసుకుని లవంగంత లాఠీ పట్టుకుని వెళ్ళాడు. అలా వెళ్ళిన పొట్లకాయంత పోలీసు దొండకాయ దొంగని పట్టుకుని వాటి దగ్గర ఉన్న బంగాళాదొంగ బంగారం లాక్కుని ములక్కాడంత ముసలమ్మకి ఇచ్చి, ఈ పొట్లకాయంత పోలీసు దొండకాయ దొంగని గుమ్మడికాయంత గుద్దుగుద్ది జాంకాయంత ఆపెంత తమ్ముడు తాటికాయంత చూసారు, నేను జాంకాయంత నాపే జైలు వేసాడు, తాటికాయంత అంటే తాళం వేసాడు అంట చూసారు. ఎప్పుడు చెప్పుకున్నాం ఇది? ఎప్పుడో చిన్నప్పుడు మనం చెప్పుకున్న కల్పించిన కథలు కదండి. చిన్నప్పుడు చెప్పుకున్న ఈ కథలు మన మొహాలకు గుర్తున్నాయి కానీ వాక్యం గుర్తుంటుందా? గుర్తున్నట్లా. ఎందుకు అంటే కల్పించిన కథలు విన్నంత ఆసక్తిగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినటం లేదు గనుక. నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటే నీకు దేవుని వాక్యం కూడా గుర్తుంటుందే. కనుక వాక్యం ఎలా వినాలి సంఘం? శ్రద్ధగా. నీ సెల్ ఫోన్లు కొద్దుగా పక్కన పెట్టి శ్రద్ధగా వినాలి. అర్థమవుతుందా? సంఘంలోకి వచ్చామంటే ఖచ్చితంగా సెల్ ఫోన్ ఆఫ్ అవ్వాలి, మన హృదయం ఆన్ అవ్వాలి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. నాకు ఫోన్ ఉంటుంది కానీ నా దగ్గర ఉన్నది, కారులో ఉంటుంది. కనుక శ్రద్ధగా వాక్యాలు వినాలి, దేవుని మాటలు విని తీరాలి. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యెడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అని ఉంది బైబిల్లో. కనుక సంఘమా, నీవు చేయవలసిన మొట్టమొదటి పని శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. మందల్లా వందల మంది ఉన్నారు ఒలీవల కొండ మీద, కానీ శ్రద్ధగా విన్నది ఎంతమంది? 120 మంది. అలా మనం ఉండాలి. సంఘాభివృద్ధికి మొట్టమొదటి మెట్టి ఏమిటో తెలుసా? సంఘము చేయవలసిన పని శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ఒకటి. ఇక రెండవది చెబుతున్నాను, వాళ్ళు విని అలాగే ఉండిపోలా, ఆ ప్రకారముగా చేశారు. బా, ఎంత అద్భుతం అండి. విని అలా ఉండిపోలా, ఆ ప్రకారంగా వాళ్ళు చేశారు. బైబిల్ చెబుతోంది మనం వినివారు మాత్రమై ఉండకూడదు, ఆ ప్రకారముగా అంటే వాక్య ప్రకారముగా నడుచుకునేవారమై ఉండాలి, నడుచుకునేవారమై ఉండాలి. నా స్నేహితుడు జాన్ చక్రవర్తి ఓ పాట రాశాడు, మంచి రచయిత వాడు, చాలా పాటలు రాస్తూ ఉంటాడు నా స్నేహితుడు. లేఖనానుసారమైన జీవితాన్ని నీవు జీవిస్తున్నావా సోదరా? లేఖనాలలో నీ యేసు ప్రభువుని గమనిస్తున్నావా సోదరి? లేఖనానుసారమైన జీవితాన్ని నీవు జీవిస్తున్నావా సోదరా? లేఖనాలలో నీ యేసు ప్రభువుని గమనిస్తున్నావా సోదరి? ఆదివారమంతున అందరికీ ముందున లేఖనాలు పట్టుకొచ్చి ముందుకొచ్చిన వాక్యం వినటమే కాదు, ఆ ప్రకారముగా మనం లేఖనానుసారమైన జీవితాన్ని జీవించాలి, లేకపోతే నరకానికి పోతాం.
కనుక వాక్య ప్రకారముగా మనం జీవించాలి. ఆ ప్రకారం చేయాలి. శ్రద్ధగా వినటం ఎంత ముఖ్యమో ఆ ప్రకారము చేయటం కూడా ముఖ్యం. రెండవ పని ఇది గుర్తుంచుకోండి. రే పొలానికి వెళ్ళరా అన్నాడు తండ్రి. నేను వెళ్ళను అన్నాడు ఒకడు తన కుమారుడు. ఒరే బాబు రే పొలానికి వెళ్ళరా అని ఇంకో కుమారుడు చెప్పాడు. వెళ్తాను నాన్నగారండి అన్నాడు. పెద్ద ఎంత ఏమిటో తెలుసా? వెళతాను నాన్నగారు అన్నవాడు వెళ్ళలేదు. నేను వెళ్ళను అన్నవాడు వెళ్ళాడు. ఇద్దరిలో ఎవరు గొప్ప? బా ఎంత అద్భుతమో చూసారా. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే వెళ్ళను అని వెళ్ళినటువంటి వాడి గొప్పవాడిని చెప్పాలి. ఎందుకు ఎందుకు? వాడు విన్నాడు ఆ ప్రకారముగా చేశాడు. అది ఇప్పుడు ఇద్దరు విన్నారని చెప్పాలంటే వెళ్ళను అన్నవాడు విన్నాడు, వెళతాను అన్నవాడు కూడా విన్నాడు. వినకపోతే స్పందించలేరు కదా. అది ప్రతికూల స్పందన అనుకూల స్పందన పక్కన పెట్టండి. ముందు వాళ్ళు స్పందించారు అంటే అర్థమేమిటి? తండ్రి మాటను విన్నారు. కానీ విని ఆ ప్రకారం ఎవడైతే చేశాడో వాడే గొప్పవాడు. వెళ్ళను అని వెళ్ళాడు వాడు గొప్పవాడు. కనుక ఆ ప్రకారం మనం చేసేవాళ్ళంగా ఉండాలి. వాక్య ప్రకారంగా మనం నడవాలి. ఈ 120 మంది దేవుడు చెప్పిన ప్రకారంగా పట్టణంలోనికి ప్రవేశించి మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనిపెట్టి ప్రార్థన చేశారు వాళ్ళు. కనుక సంఘము వాక్యం శ్రద్ధగా వినాలి. అట్ ద సేమ్ టైం ఆ ప్రకారముగా నడవాలి. నడిస్తే ఏమొస్తుంది? అది కూడా చెబుతా. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆ ప్రకారముగా చేసిన ఎడల మీలో భేదలుండరు అని ఉంది వాక్యంలో. బా ఎంత అద్భుతమైన మాట అండి. మీలో భేదలుండరు అని ఉంది వాక్యంలో. అంటే అర్థం ఏంటి తెలుసా? పేదరికం ఉండదు. మీలో ఉన్న పేదరికాన్ని నేను తీసేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా దానికి ఖచ్చితంగా కండిషన్ ఉంటుంది, షరతు ఉంటుంది. షరతు, ఆ షరతుని మనం జాగ్రత్తగా చూచి ఆ ప్రకారంగా చేయగలిగితే తప్పకుండా దీవెన ఉంటుంది. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఏం చేస్తే? శ్రద్ధగా వింటే. మీలో భేదలు ఉండరు, పేదరికం ఉండదు. దానికి షరతు ఏమిటి? విని ఆ ప్రకారంగా. అది షరతు ఉంటుంది. ఏ మామూలు వస్తువులు కొంటానికి ఆఫర్లాట్లు తీసుకెళ్తే కొనుక్కుంటా వెళ్తేనే షరతులు వర్తిస్తాయంటారు కదండి వాళ్ళు. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందాలంటే చిన్న చిన్న షరతులు ఉండవా? కనుక శ్రద్ధగా విని ఆ ప్రకారం చేసిన ఎడల మీలో భేదలుండరు అని ఉంది వాక్యంలో. ప్రియులారా గమనిస్తున్నారా? భేదలుండరు అంటే పేదరికం ఉండదు. పేదరికం పోవటం ఆనందమే కదా. ఇప్పుడు నీలో ఉన్న పేదరికాన్ని నేను తీసేస్తున్నాను అన్నాడు దేవుడు. సంతోషమే కదా? సంతోషమే. ఇక్కడే కొన్ని మాటలు చెప్తాను. పేదరికము అంటే చాలామంది దృష్టిలో డబ్బు లేకపోవటం, ఆస్తులు లేకపోవటం అంతేగా. అది పేదరికమే కాదంటలా, పేదరికమే. డబ్బు లేకపోవటం పేదరికమే, ఆస్తులు లేకపోవటం పేదరికమే కాదంటలా. కానీ వాటికంటే మించిన పేదరికాలు ఉన్నాయి. డబ్బు లేకపోవటం పేదరికం, ఆస్తులు లేకపోవటం పేదరికం. ఆనందం, సంతోషం లేకపోవటం పేదరికం, ఆరోగ్యం లేకపోవటం పేదరికం, రక్షణ పొందకపోవటం పేదరికం, పరిశుద్ధాత్మను కలిగి ఉండకపోవటం పేదరికం. ఏమండి పిల్లలు లేకపోవటం పేదరికమే. పిల్లలు లేకపోవటం పేదరికమే. కనని గర్భానికి తృప్తి లేదు. బైబుల్ బైబుల్ చెప్తున్నమాట, కనని గర్భానికి తృప్తి లేదు, తృప్తి ఉండదు. కోట్ల రూపాయల నోట్లు దండగా గుచ్చి దిగవేసినా సరే వాళ్ళకి తృప్తి ఉంటుందా? ఉండదు. ఒకడు నుక్కాయిగా తె బాగుండు అనుకుంటారు. పిల్లలు లేకపోవటం పేదరికం. ఏమండి ఇలా ఎన్నో రకాల పేదరికాలు ఉన్నాయి లోకంలో. చాలా రకాల పేదరికాలు ఉన్నాయి. ప్రభువు ఏమంటున్నాడంటే మీలో ఉన్న పేదరికాన్ని తీసేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో విధమైన పేదరికమున్న ఆ పేదరికము పట్టాపంచలై పారిపోవాలంటే, మనల్ని విడిచి వెళ్ళిపోవాలంటే మనం చేయవలసిన ముఖ్యమైన పని వాక్య ప్రకారం నడవటం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చాలా మేళ్ళు ఉన్నాయి, ఇది ఒకటే చెప్తున్నాను. శ్రద్ధగా వింటే దీవెనలు వస్తాయి. విని ఆ ప్రకారం నడిస్తే పేదరికం పోతుంది. కనుక సంఘం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. రెండవది ఆ ప్రకారంగా నడవాలి. మూడవది వీళ్ళు ఏం చేశారు 120 మంది అంటే ప్రాణాలకు తెగించి పట్టణంలోనికి వెళ్ళారు. అప్పటికి క్రైస్తవ్యానికి అనుకూలంగా ఉందా పరిస్థితి?
మీకు తెలుసా, దాక్కుని దాక్కుని కూడా వాళ్ళు భక్తి చేశారండి. అనుకూలంగా ఉందా? లేదు లేదు, చాలా వ్యతిరేకంగా ఉంది, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంది. అసలు మీరు అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం చదువుకుంటే, ఓ భక్తుణ్ణి కత్తితో పొడిచి చంపేయటం యూదులకు ఇష్టమైన కార్యం అని ఉంటుంది. వాళ్ళకి ఆనందం వేసిందట, ఇష్టమైందట అది భక్తుని చెప్పేటం. అంత వ్యతిరేకత ఉంది క్రైస్తవ్యం మీద ఆ రోజుల్లో కూడా, అంత వ్యతిరేకత ఉంది. వింటున్నారా? ఏంటి అక్కాయి మీటింగ్ పెట్టారు మీ ఇద్దరు, మా అమ్మ నువ్వు, వినండి జాగ్రత్తగా. వ్యతిరేకత ఉంది. అంత వ్యతిరేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు పట్టణములోనికి ప్రవేశించి మేడగదిలోకి ఎక్కి వెళ్ళి ప్రార్థించారు, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రిలరా, వాళ్ళు ప్రాణాలకు తెగించారు. నిజంగా కొన్నిసార్లు క్రైస్తవ భక్తి మార్గంలో సంఘం కొరకు, సంఘాభివృద్ధి కొరకు, సేవా విస్తరణ కొరకు ప్రాణాలకు తెగించవలసిన అవసరము ఉంది. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని, సంఘము ప్రాణాలకు తెగించవలసిన అవసరం ఉంది. ఈనాడు సంఘ చాలా చోట్ల సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఆ గొడవ అలా జరిగింది, పాస్టర్ గారి మీద గొడవకు వచ్చారా, మైకులు ఎట్టొద్దని, లేకపోతే కూటమి ఎట్టొద్దని, సౌండ్ తగ్గించమని, మనకెందుకులే అని ఎవరికి వాళ్ళు సైడ్ అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారు కొన్ని చోట్ల సంఘాలు. సేవకునికి వెన్నుదన్నుగా నిలవాలి. నీతిగా సేవ చేస్తున్న దైవజనులు వెనకాల నిలిచి తీరాలి. సంఘమంతా యుద్ధము చేయువాని వెనకాల ఆయుధములు మోసేవాడు ఎలా నిలవబడతాడో అలా ఉండాలి సంఘం దైవజనుడి వెనకాల. యుద్ధము చేయువానికి ఆయుధములు మోయువానికి ఒకటే జీతం యుద్ధ నీతి శాస్త్రం ప్రకారం. దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులకు వెన్నుదన్నుగా నిలిచి సహకరించే సంఘానికి కూడా సమాన జీతం ఉంటుంది మోక్షంలో. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రాణాలకు తెగించాలి కొన్నిసార్లు, గుర్తుంచుకోండి. ప్రాణాలకు తెగిస్తే ప్రాణం పోతుంది కదండి, అదో భయం. మీకు రెండు వివరాలు చెప్తాను. ప్రాణాలకు తెగిస్తే ప్రాణం పోదు, ఒక వివరణ ఇది, ప్రాణం పోదు. షడ్రగ మేషక అభేద్నగోలు తెలుసుగా మీకు, ఏమండి, వాళ్ళు ప్రతిమకు నమస్కారం చేయలేదు. పుల్లమూత కార్మికులు ఎవరో వెళ్ళి చెప్పారు, పుల్లమూత కార్మికులు ఉంటారు కొంతమంది, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. పుల్లమూత కార్మిక బ్యాచ్ వాళ్ళు, ఇటు తట్టు అటు తిట్టు మోసేవాళ్ళు. ఆ పుల్లమూత కార్మిక బ్యాచ్ వాళ్ళు వెళ్ళి చెప్పారు, ఇదిగో రాజా వాళ్ళు నమస్కారం చేయలేదు అని. వెంటనే రాజుగారు పిలిపించారు వాళ్ళని, పిలిపించి అడిగాడు, ఏమయ్యా మీరు చాలా మంచివాళ్ళు, మీ సంగతి నాకు తెలుసు, అందుకనే కదా ఉద్యోగాలు ఇచ్చింది మీకు, ఎందుకు నమస్కారం చేయలేదు మీరు? సరే మీరు ఎందుకు చేయలేదు ఆ వివరాలన్నీ నాకు అనవసరం, మీరేంటో నాకు తెలుసు కాబట్టి, మీ కొరకు నేను మరల సర్వమైన వాయిద్యములను వాయించమని ఏర్పాటు చేయిస్తాను, నమస్కారం చేసి మీ పని ఏదో మీరు చూసుకుండయా అన్నాడు. అంటే రాజు వాళ్ళని ప్రేమించి వాళ్లకు ఒక అవకాశం ఇచ్చాడు. బా, మళ్ళా వాయిద్యాలన్నీ వాయించమంటాం అంటే ఎంత ఎంత ఖర్చు అవుద్దండి అది, వీళ్ళ కోసం మరలా సంబరం చేస్తానంటాడే, మరలా తిరణాలి, మరలా సంబరం మీకోసం, మీ ముగ్గురు కోసం, నమస్కారం చేసి పని చూసుకుంటారు బాబా అన్నాడు. అయ్యో బాబు, రాజుగారు ఎంత అవకాశం ఇచ్చారు మనకి, అని నమస్కారం చేశారా, ఒప్పుకున్నారా, పోని బతున్నాడారా, రాజా మేము చేయకూడదు రాజా, మా దేవుడు ఒప్పుకోడు రాజా, ఇబ్బంది అవుద్ది, మేము జీవం కలిగిన దేవుని తాలూకా రాజా అన్నాడా, అన్నారు ఎవరన్నా వాళ్ళు? అసలు ఏమాత్రం భయపడకుండా ప్రాణాలకు తెగించి వాళ్ళు అన్నారు. నెబుకద్నెజరు రాజా ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వనన్న చింత మాకు లేదు, మేము సేవించు దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని ఉండములో నుండి తప్పించి రక్షించగల సమర్థుడు, రక్షించకపోతే చావనైనా చస్తాం గాని ఆ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణాలకు తెగించి నిలిచారు వాళ్ళు, నేను చెయ్యం అని. రాజుగారు ఏషేండ్ర వీళ్ళని అగ్నిగుండంలో మండుగుండాన్ని ఏడంతలుగా మండేలా చేసి తీసుకువెళ్ళి వేశారు. తీసుకెళ్ళి వేసిన వాళ్ళు చచ్చారు ఇంతకని, కానీ వేయబడిన వీళ్ళు మాత్రం చావలా, వేయబడిన వీళ్ళు మాత్రం చావలా. ఏం జరిగింది? బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్క నందునా బబులోను దేశమందునా ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్క నందునా పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి పట్టి బంధించి రాజు అగ్నిలో నాలుగో వాడిగా నడువలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా నాలుగో వాడిగా నడువలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా భయము చెందక నీవు దిగులు చెందక నీవు భయము జీవమిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసయ్యున్నాడు స్తోత్ర వేలాది దూతల్లో ఘనుడుగు ఒక దూత రూపంలో నాలుగవ వాడిగా దేవుడు వారితో సంచరించారు అగ్నిగుండం వాళ్లకు ఆహ్లాదకరంగా మారిపోయింది ప్రాణాలకు తెగిస్తే ప్రాణం పోతుందా పోదు దేవుడు కాపాడతారండి ప్రాణాలకు తెగించే కదండి ఏమాత్రం జంకకుండా ముమ్మారు ప్రార్థన చేసేవారు దానియేలు గారు అవునా ప్రాణాలకు తెగించి కదా సింహాల బోన్లో వేసేస్తారు ఎవరికైనా మనవి చేస్తే ప్రార్థన చేస్తే అయినా ఇట్టి శాసనము సంతకము చేయబడిందని తెలిసి కూడా క్రమం ప్రకారం దినదినము ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతను ప్రాణాలకు తెగించి ప్రార్థించేవాడు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు సింహాల నోళ్లను దేవుడు మూశారు చూడండి ప్రాణాలకు తెగిస్తే మన ప్రాణం ఏమీ పోదు ఒకవేళ పోయింది అనుకుందాం ఒకవేళ పోయింది పౌలు గారు ఏమన్నారు చావైతే జీవించునది నేను కాదని నాయందు క్రీస్తే జీవించెనని బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు పలికినట్లు పలికేవారేది చావైతే లాభం బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మేలు అంటాడు భక్తుడు ఏమిటా లాభం ఎన్నో ఉన్నాయి ఒకటి చెబుతాను ఇక్కడ మూసిన కన్నులు అక్కడ తెరుస్తాం దేవునికి మహిమ కలుగును గాక చదవలేదా నీకు తెలియదా నీకు ఎందరో హతసాక్షుల చరిత్రలు ఒక్కడి చెబుతాను మచ్చుకకు మీకు తల్లిని తన కుమారుణ్ణి బంధించారంటే ఒక స్త్రీమూర్తిని తన కుమారుణ్ణి బంధించి తీసుకెళ్ళిపోయారు యేసు దేవుడు కాదని చెప్పి వదిలేస్తామని ఎన్నో బాధలు పెట్టారు ఆ స్త్రీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి హింసించారు ఎంత హింసల పాలు చేస్తున్న ఆవిడ మాత్రం యేసే దేవుడు అని చెప్పింది అంతే వాళ్ళకి ఆమె కళ్ళ ముందే పిల్లాన్ని భయంకరంగా కొట్టి చాకులతో చర్మం చెక్కేశారు అలాగా పెన్సిల్ చెక్తాం చూసారు అలాగా చర్మాన్ని చెక్కేస్తూ ఇప్పుడైనా చెప్పు నీ పిల్లోడు అరుపులు కేకలు వినైనా చెప్పు యేసుదేవుడు కాదని అంటే ఆమె శక్తినంతా కూడగట్టుకుని చర్మం చెక్కబడుతున్న తన కుమారుడితో పలికిన మాట బాబు ఒక అరగంట భరించి బాబు చచ్చిపోతావు ఒక అర్ధగంట భరించి చాలు చచ్చిపోతావు ఇక్కడ మూసిన కన్నులు ఏసయ్య దగ్గర తెరుస్తావు బాబు అని చెప్పిందటండి దేవునికి మహిమ కలుగునుగాక ఇలాంటి హతసాక్షుల చరిత్రలో చదువుతున్నప్పుడు మన ప్రాణం చాలా చిన్నగా అనిపిస్తుంది మనకి బా అరగంట భరిస్తే చస్తాం ఇక్కడ మూసిన కన్నులు అక్కడ తెరుస్తాం అంతకంటే భాగ్యం ఉంది హతసాక్షులం అయిపోవటం కంటే భాగ్యం ఉంది చెప్పండి చేత్త ప్రాణం అప్పుడైతే అరగంట ఇప్పుడైతే పావు గంటలో చేస్తాం ఇంకా భయంకరమైన మరణయుధాలు వచ్చినాయి కాబట్టి పావు గంట అరగంట భరిస్తే చేస్తాం ఎన్ని భరించట్లేదు జీవితంలో ఎక్కడ మూసిన కణులు ప్రభు దగ్గర తెరుస్తాం హతసాక్షులం అయిపోవటం కంటే ఏముంది గొప్పతనం అదే కదా గొప్ప పరాకాష్ఠ స్థితి భక్తిలో అది గొప్ప స్థితి అతను హతసాక్షుల వరసలో చేర్చబడటం కంటే ధన్యత ఏముంటుంది దేవునికి మహిమ కలుగునుగాక కనుక మీరు గమనించండి ప్రాణాలకు తెగించి సంఘము నిలిచినంత మాత్రాన ప్రాణం పోదు ఒకవేళ పోయినా మేలే లాభమే దేవునికి మహిమ కలుగును గాక
కనుక సంఘము చేయవలసిన మూడవ పని ప్రతి పరిస్థితిలో సేవకుని వెనకాల నిలిచి అవసరమైతే సేవ కొరకు సంఘాభివృద్ధి కొరకు ప్రాణాలకు తెగించి నిలవబడాలి. ఈ రోజులవే అవసరం. సంఘమంతా ప్రాణాలకు తెగించి మరీ నిలవవలసిన అవసరం ఉందండి. అక్కడ ఏదో జరిగిందండి, మా దాకా రాలేదు కదండి అనుకో, వస్తే ఏం చేస్తాం? కనుక ముందు నుండి తెగింపు కలిగి ఉండాలి. తెగించి ముందుకొచ్చారండి అరిమత యోసేపు. అప్పటి వరకు రహస్య క్రైస్తవుడిగా జీవించినవాడు అవునా కదండి. అతని పేరు లేఖనములో రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. తెగించి ముందుకొచ్చాడండి, తెగించి ముందుకొచ్చాడండి. నీకోదేం నీకోదేం, రహస్య క్రైస్తవుడిగా ఉండేవాడు అతను. అతని గురించి బైబిల్లో రాయబడింది. నీ గురించి జీవ గ్రంథంలో వ్రాయబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అరిమత యోసేపు గారిని గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లు నీ గురించి జీవ గ్రంథంలో వ్రాయబడాలంటే ప్రాణాలకు తెగించి మరియు పరిచర్య కొరకు సంఘమంతా నిలవాలి. దేవునికి స్తోత్ర. ఒకటి శ్రద్ధగా వినాలి, రెండు ఆ ప్రకారంగా చేయాలి, మూడు అవసరమైతే ప్రభు పని కొరకు ప్రాణాలకు తెగించాలి. అదిగో వాళ్ళు చేసింది అదే, ప్రాణాలకు తెగించి వెళ్ళారు. ఇక నాలుగవదిగా వాళ్ళు ఏం చేశారంటే, నాలుగవదిగా ఏక మనసుతో ప్రార్థించారు. చెప్పండి ఏం ఏ మనసు అది? ఆ ఒక్క పాయింట్ చెప్తాను. నాలుగవది ఏక మనసులోకి వచ్చారండి. అప్పటి వరకు ఇన్ని రకాల భిన్నాభిప్రాయాలు వాళ్ళకున్నా వాళ్ళు ఏక త్రాటి మీదకి వచ్చారు. ఏక మనస్సుతో ప్రార్థించడం మొదలుపెట్టారు. ఏక మనస్సు అంటే ఐక్యత, గుర్తుంచుకోండి. ఐక్యత అంటే మనుషులు కలవటం కాదండి, మనసులు కలవటం. కొన్ని చోట్ల మనుషులు కలుస్తారు కానీ మనసులు కలవు. మనుషులు కలుస్తారు, మంగాచార్లు గారు మీరు రావటం చాలా సంతోషం అండి, పై మాట లోపల ఈడెందుకు వచ్చాడు అయ్యో బాబో, మిమ్మల్ని చూసి చాలా కాలం అవుతుందండి బాబా, చాలా సంతోషమే వేస్తుంది మిమ్మల్ని చూచి, పై మాట లోపల మాట తెగ దీని ఎత్తనని అనుకుంటా, వీడి బాడీ జాడీలాగా అయిపోయింది. బయట ఒకలాగా లోపల ఒకలాగా, అది మనుషులు కలవటమే తప్ప మనసులు కలవటం కాదు. ముందు వందనాలు చెప్పడం, వెనకాల తందనాలు చెప్పడం, నోటితో పలకరించడం, నొసలతో ఇక్కిరించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. నేనంటున్నాను సంఘమా, యాక మనస్సు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యాక మనస్సు అంటే ఐక్యత. ఐక్యత అంటే మనుషులు కలవటం కాదు, మనస్సులు కలవటం. యాక మనస్సు కలిగి ఉండాలి సంఘం. యాక మనస్సుతో ముందుకు సాగాలి సంఘం అంటే ఐక్యత. ఐకమత్యమే మహాబలం. ఐదు కర్రలు కలిపికట్టినప్పుడు విరవటం ఎవరి వల్ల కాలేదు, ఐదు ఎడ్లు కలిసి మేస్తున్నప్పుడు పెద్ద పులి కూడా వాటినేమి చేయలేకపోయిందని చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం కదండి. ఐక్యత కావాలి. ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది కదండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులండి, సహోదరులని లేదు కదా, సహోదరులు కదా అంటారేమో, లేని పని కూడా. పైగా సహోదరులండి, మరి మేము మా ఆయన నేను వస్తున్నాం సంఘానికి, మేము భయపడతలం కదా, మరి అది మాకెలా వర్తిస్తాం అంటారేమో. మీకు విషయం చెప్పన, సహోదరులు అంటే మనమే. సహోదరులు అంటే సోదరభావం కలిగిన వాళ్ళు. మనమందరము సహోదరి సహోదరులం. మన మధ్యన ఉన్న భావం సోదరభావం. సోదరభావం కలిగిన మనమందరం ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఖచ్చితంగా సోదరభావం కలిగి ఉన్నాం మనమందరం. ఆత్మీయ సిలువ రక్త బంధువులం. అనేక కుటుంబాల కలయికతో కూడిన ఓ పెద్ద కుటుంబమే క్రైస్తవ సంఘం. కనుక సోదరభావం ఉంది, మనమందరము సహోదరి సహోదరులు. అదలాగండి బాబు, భార్యాభర్తలుగా ఉన్నారుగా సంఘంలో అంటారేమో. మీకు తెలుసా, పరలోకపు వరుస ప్రకారం, పరిశుద్ధమైన వరుస ప్రకారం నా భార్య కూడా నాకు చెల్లవుతుంది. పరలోకపు వరుస. ఈ లోకపు వరుసలు అయితే చాలా ఉంటాయి. ఈ లోకపు వరుసల ప్రకారం ఇప్పుడు నేనున్నానండి, నా తల్లిదండ్రులకు కుమారుణ్ణి, నా అన్నలకు అక్కకు తమ్ముణ్ణి, నా భార్యకు భర్తను, నా కుమార్తెకు తండ్రిని. ఈ లోకపు వరసల ప్రకారం నేను ఒక్కడే ఇన్ని విధాలుగా పిలవబడుతున్నాను. కానీ పరలోకపు వరస 10 రకాలుగా ఉండదు, ఒక్కటే ఉంటుంది. దేవుడు మనకు తండ్రి, మనం ఆయన పిల్లలు. దేవుడు మనకు తండ్రి, మనం ఆయన. ఇందులో మళ్ళీ యేసుతాత యేసుతాత ఉండదు. డ్రమ్ముకారుతో టింకి ఎగరగొట్టే ఉళ్ళాక యేసుతాతకు నమస్కారం చేయి అంటారు కొంతమంది, టింకి ఎగిరిపోద్ది. దేవుడు మనకు తండ్రి, మనం ఆయన పిల్లలు. అంతే, మనం ఆయన పిల్లలము.
ఈ వరుస ప్రకారం నా భార్య నాకు చెల్లవుతుందండి. అలాంటిప్పుడు పరలోకమందున్న మా తండ్రి, పరలోక ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. పరలోకమందున్న మా తండ్రి అని నేను ప్రార్థన చేస్తాను, నా భార్య కూడా అలాగే చేస్తుంది. అలా కాకుండా మా ఆయన తండ్రి అన్నాడు కనుక ఆయన నాకు మామయ్య అవుతాడు కనుక పరలోకమందున్న మా మామయ్య అందం, నేను తండ్రి అని చేస్తాను అది కూడా. ఎందుకు అలా అంటే దేవుడు నాకు తండ్రి, నా భార్యకు కూడా తండ్రి, దేవుడు అందరికీ తండ్రి. మనం ఆయన పిల్లలం, ఒకే వరస ఉంటుంది. ఇది పరిశుద్ధమైన వరస, పరలోకపు వరస. ఈ వరస ప్రకారమే పేతురు గారంతటి మహాభక్తుడు తన భార్యను సహోదరి అని సంబోధించినట్లు చరిత్ర సాక్ష్యం ఇస్తాం. కనుక మనమందరము సహోదరి సహోదరులం. మన మధ్యన ఉన్న భావం సోదర భావం. మనం ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఏక మనస్సుతో ఉండాలి సంఘం. అంటే ఐక్యత కలిగి ఉండాలి సంఘం, మర్చిపోకండి. ఐక్యత కలిగి ఉండాలి. ఎన్నవది ఇది? ఒకటి శ్రద్ధగా వినాలి, రెండు ఆ ప్రకారం నడవాలి, మూడు ప్రాణాలకు తెగించాలి. అప్పుడే త్యాగం చేసేస్తావా? ముందు తెగించు, తర్వాత చేద్దిగాలి. ఒకటి శ్రద్ధగా వినాలి, రెండు ఆ ప్రకారం నడవాలి, మూడు ప్రాణాలకు తెగించి పరిచర్య కొరకు నిలవాలి, నాలుగు ఏకమనస్సు అనే ఐక్యత కలిగి ఉండాలి. ఏకమనస్సు అనే ఐక్యత కలిగి ఉండాలి సంఘం. ఇక ఐదవది, సంఘం ప్రార్థించింది. చెప్పండి ఏం చేసింది? సంఘం ప్రార్థన చేసింది. అక్కడ ఉపవాస ప్రార్థన చేశారు వాళ్ళందరూ కూడా. సంఘాభివృద్ధి ఉత్తినే సాధ్యం కాదండి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాతే 3000 మంది చేర్చబడ్డారు ఉత్తినే గారు. కనుక వాళ్ళు ప్రార్థన చేశారు. ఎన్నవది ఇది? ఐదవది. ప్రార్థన చేశారు. సంఘమా, ప్రార్థన చేస్తున్నావా? సంఘాన్ని దేవుడు ఎలా పోల్చారంటే పరమగీతముల గ్రంథంలో ధూమస్తంభాల సమూహము అన్నారు. ధూమము అంటే ధూపము, ధూపము అంటే ప్రార్థన. నా ప్రార్థన ధూపము వలెను అంటాడు భక్తుడు. కనుక ప్రార్థన ధూపాన్ని వేసే ధూమస్తంభాల సమూహము క్రైస్తవ సంఘము. స్తోత్ర పరమగీతముల గ్రంథం ప్రకారము. కనుక మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తున్నావా? ఆ చేస్తున్నామండి. ఎప్పుడు? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడే ప్రభువ మీకు స్తోత్రం, మాకు ఆత్రమని కుట్టుకొని మింగేస్తామండి. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడే యేసు రక్తమే జయమి వేటమాసమే బలమని తినేస్తామండి. రాత్రి నిద్రపోయేటప్పుడే ప్రభువని నిద్రపోతున్నాను, నా చుట్టూ కట్గజలు పెట్టు, కెరుబులు పెట్టు, సెరుబులు పెట్టు, దూదగనాలు పెట్టు, గబ్బరిలు పెట్టు, మెకాయిలు పెట్టు, రఫాయిలు పెట్టు, 24 పెద్దలు పెట్టు, 4 జీవులు పెట్టు, వీళ్ళెవరికి ఖాళీ లేకపోతే నువ్వు ఉండు అని ఆఖరిలో యేసుబాబు చెప్తామండి. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి నిద్ర, 3 ముక్కలు ప్రార్థన చేసింది కాకుండా పెద్ద దానియేలు గారు లాగా కటింగ్. మళ్ళీ మరి దానియేలు గారిని సింహాల గుహలో వేశారు, నిన్నెత్తే బయటకు వస్తావా? అన్ని తాలిం పెట్టుకు తినేస్తాయి, చీల్చి చెన్నడుకుని తినేస్తాయి, చంపి చెన్నడుకుని తినేస్తాయి. సింహాల బోను వంటి శరమ నుండి తప్పించబడేటంతటి ప్రార్థన చేశాడు దానియేలు గారు. మనం కూడా చెయ్యాలి ఎడతెగక ప్రార్థన. ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, అది మనలో కలుగు చేస్తుంది ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత శక్తి కలిగినవి అని లేఖనం చెబుతోంది. ఈ శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధము ప్రార్థనే కదండి. ప్రార్థన ఆయుధం మన ఊపిరిలో ఒక భాగం కావాలి. ఎందుకంటే ప్రపంచానికి కావలసింది ప్రసంగికులు కాదు, ప్రార్థనా పరులు. 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు గొప్పవాడండి. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? నా మట్టుకు నేను ప్రసంగికుడిగా పిలవబడే కంటే ప్రార్థనా పరుడుగా జీవించడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే నా బ్రతుకు కూడా అవసరం ప్రార్థన కదండి. ప్రార్థన చేస్తున్నావా? ఆ చేస్తున్నామండి. కొంతమంది ఎప్పుడు చూసినా వచ్చిరని మాటలతో చేస్తారు, గమనించారా? ప్రార్థన ఇచ్చామంటే చాలు, ప్రభువా ఈ కూటం ఎందుకు పెట్టారో నాకు తెలియదు నాయన, తెలియకుండా ఎందుకు చచ్చావు నాయన, ఎందుకు వచ్చావు అని అనాలి అనిపిస్తుంది. కానీ అనకూడదుగా, కోపం అవుతుంది మళ్ళీ వాళ్ళకి. ఏమండి వచ్చిరని మాటలతో ప్రార్థన ఏమిటండి? ఎప్పుడు చూడు కొంతమంది వచ్చి మళ్ళీ అక్కడేంటి, నీకే తెలుసు నాయన, వినలేదు ఎప్పుడు ఎన్న మాటలు, మరే ఎప్పుడు వచ్చిరని మాటలతో చేస్తారేమిటండి? ఏమిటమ్మా ప్రార్థన చేయటం, ఏమిటి బాబా ప్రార్థన చేయటం అంటే? మళ్ళీ మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం వాళ్ళకి, కోపం
మా బాబోయ్ మామూలు కోపం కదా, మళ్ళీ మమ్మల్ని అంతా మాట అంటారా అని. పైగా వాళ్ళకు డైలాగ్ ఉంటుంది, మా వచ్చిరాని ప్రార్థనే దేవుడు అంటాడో అని. ఈ డైలాగ్ అన్నారు ఎప్పుడన్నా అక్కడతో ఆగుతారా? వాళ్ళకు కవరింగ్ కథ ఉంటుంది. చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చి వచ్చిరాని మాటలతో మాట్లాడుతుంటే, వాళ్ళు మాట్లాడుతున్న వచ్చిరాని మాటలకే ముద్దుబుద్దు మాటలకే మనం మురిసిపోయి వాళ్ళు అడిగిన అక్కర్లు తీర్చడానికి వాళ్ళకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిపెడతాం కదా. అలాగే మనం కూడా వచ్చిరాని మాటలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తుంటే దేవుడు కూడా మన వచ్చిరాని మాటలకు మురిసిపోయి మనం అడిగిన అక్కర్లు తీర్చేస్తాడా అని ఒక కవరింగ్ కథ ఉంటుంది వాళ్ళకి. ఆ కథ కరెక్టే, కానీ ఎంతవరకు కరెక్ట్? అది ప్రభువు నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరేని మాటలతో ప్రార్థన చేసిన బట్టి పర్ల. ఇదేమిటి, వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నా అతా బాతా తాతా బ్రు అంటే ఎలాగా నేర్చుకోవాలి కదా. శిష్యులంతటి వాళ్ళే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమన్నారు? మాకు ప్రార్థన నేర్పుని అడిగి నేర్చుకున్నారు. నువ్వు నేర్చుకోవా? దైవజనులు చేస్తున్న ప్రార్థనను ఆలకించి నేర్చుకోవాలి. బైబిల్లో చెప్పబడిన ప్రార్థనలు చదివి నేర్చుకోవాలి. చదువు రాకపోతే చదివించుకునైనా విని నేర్చుకోవాలి. ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన జీవితంలో ఎదగాలి. ఎప్పుడు చూసినా వచ్చిరని మాటలతో ప్రార్థన చేస్తూ ఉంటాం. వచ్చిరని మాటలతో ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చిరని మాటలతోనే మాట్లాడతారు, ఎందుకు? సరిగా మాట్లాడటం వాళ్ళకి రాదు కదా, అందుకని వచ్చిరని మాటలతో మాట్లాడతారు. మనలో మనమాట అంతే కదా, వచ్చిరని మాటలతో మాట్లాడతారు. వాళ్ళు సరిగా మాట్లాడటం రాక ఎలా మాట్లాడతారు? మన దగ్గరికి వచ్చి నాన్న బిచెట్టు అంటాడు, బిచెట్టు అంటే బిస్కెట్టు, నా బుజ్జే అని కొని పెడతాం. ఎద్దులాగా ఎదిగిన తర్వాత కూడా నాన్న బిషెత్తు అంటే కొని పెడతామా? అయ్యవా వీడికి ఏదో తేడా చేసేసిందిరా బాబా అని హాస్పిటల్కి పట్టుకుపోతాం. చిన్నప్పుడు ముద్దు ఎద్దులోకి ఎదిగేకొద్దు, కనుక వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయకూడదు. అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకూడదు. కొంతమంది ప్రార్థన మొదలెట్టారంటే ఆఫరు, చిరాకు వచ్చి సభలో నిలిపోతాను ఒకసారి నేను ఆఫరు. ఎవడ్రైడ్కి ప్రార్థన ఇచ్చింది అని కోపం వచ్చేది. మొత్తం 66 పుస్తకాలు అప్పచెప్పేస్తాడు. నేను ఆదికాండం ఉన్నాయన, నిర్గమా కాండం ఉన్నాయన, లేవి కాండం ఉన్నాయన, దేశాధ్యక్షుడు మొదలుకుని గ్రామ సర్పంచ్ దాకా మొత్తం పేర్లను చదివేస్తాడు ప్రార్థనలో. ఇక విమానాలు వీసాలు టికెట్లు లేకుండా ఇతర దేశాలు కూడా తిరిగి వచ్చేస్తారు ప్రార్థనలో. యేసునామంలో అడుగుతున్న తండ్రి ఆమెన్ అంటే మాట మర్చిపోతూ ఉంటాడు. ఎవడరేడు ఎవడిచ్చాడు రేడు ప్రార్థన, ఈవిడికి ఎవరిచ్చారా బాబు ప్రార్థన? ఇంత పొడుగు ప్రార్థన అవసరంలా, టెంకి ఎగరగొట్టేవాడు లేక. జాగ్రత్త వినండి, ఈ మాటలు వినండి, ఎందుకు ఇలా చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. మైకు దొరికిందంటే ప్రార్థన మొదలెట్టారంటే మొత్తం పొడుగు ప్రార్థన. 119 కీర్తన అంత అప్పచెప్పేస్తారు. చక్కగా మొదటి కీర్తనలా చేయాలి ఈ మైకులు. నువ్వు వ్యక్తిగతంగా 6 గంటలు చేసుకో అడిగేవాళ్ళాడు. అసలు ఎక్కువసేపు ప్రార్థించవలసింది ఎప్పుడు? వ్యక్తిగతంగానే కొన్ని గంటలు ప్రార్థించు. ఇది మైకులు ఏంట్రా, సిగ్గు లేకుండా విగ్గట్టుకు తిరిగే మొహం నువ్వును. మైకులు ఏమిటి అంతంత పొడుగు, చిన్నగా చేయించి ఏ సందర్భం ఇచ్చారో దాని గురించి చేసి పక్కకు పో. లోపం చేస్తే ఆఫరు. తేతలి అనే ఊరు మీటింగ్కి వెళ్ళాను, పకటి కాల కోట మూసేసరికి సాయంత్రం 4 అయింది. అంటే ప్రసంగం మూసేసరికి, ప్రసంగం అయిపోయింది, మళ్ళీ సాయంత్రం మీటింగ్ రావాలి కనుక నేను మొత్తానికి ప్రసంగించి వెనక్కి వెళ్ళి కూర్చొని కన్వీనర్ గారిని పిలిచాను. అయ్యగారు మరి నన్ను రూమ్కి తీసుకెళ్ళిపోతారా అన్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత కలిసి వెళ్ళిపోతాం అయ్యగారా అన్నాడు. సరే బాబు అని చెప్పి కూర్చున్నాను. ముగింపు ప్రార్థన అని ఇచ్చారు అక్కడికే, 30 గంట చేశాడా ఆపలేదండా. ఇక నాకు అర్థమైపోయింది, వాడు బాగా సిద్ధపడి వచ్చాడు ఆపడం. కన్వీనర్ గారు మాకు చూశాను, అయ్యగారు ఆపడాడు, యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెననే మాట మర్చిపోడండి బాబా, నన్ను పట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోండి బాబా, నన్ను తీసుకెళ్ళిపోయారు. ఆడు ఎప్పుడు కాపాడేది ఇంతకని? ముగింపు ప్రార్థన అంటే 30 గంటలు చేస్తావా, చిరాకు వచ్చేదే. మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలే విస్తారమైన మాటలు పలుకవద్దు, ప్రభు చెప్పారుగా. నీ వ్యక్తిగతంగా కొన్ని గంటలు చేయి. అసలు ఎక్కువసేపు ప్రార్థించవలసింది వ్యక్తిగతంగా, మహిళల్లో కాదు. మైకులు ఏ సందర్భం ఇచ్చారో ఆ సందర్భాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసి పక్కపో. ఎవరైనా కావు, ఆడ కావచ్చు, మా కావచ్చు, ఇంకా మధ్యస్థం కావచ్చు, వేరే జెండర్ కావచ్చు, ఎవరైనా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇచ్చిన ప్రార్థన అంశం చేసి పక్కపో. గంటలు వచ్చిరని మాటలతో ప్రార్థించకూడదు, అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థించకూడదు. మరి ఎలా చేయాలి? మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. మెలకువ కలిగి, మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు, అది మెలకువ కలిగి చేయటం అంటే.
కొంతమంది మందిరానికి వస్తారో తెలియదు, ఎళ్ళకాడ మంచాలకు వస్తారో తెలియదు. మందిరానికి వచ్చి పడుకోవటం వేడి సిగ్గు లేకుండా మళ్ళీ ఏమన్నంటే కోపాలు. అది దేవుని మందిరం అని తెలిసిన తర్వాత యాకోబు గారికి నిద్రపట్టిందండి పట్ల. కానీ నీకు పడుతుంది అంటే యాకోబు గారి కంటే గొప్పదని మనం అంటున్నావు, యాకోబు గారి కంటే గొప్పవాడే అని అంటున్నావు. కనుక మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి ఒకటి. రెండు, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. మెలకువ ఎరిగి అంటే ఎక్కడ ఎలా చేయాలో అలా, ఎంతవరకు చేయాలి అంతవరకు, దేని కొరకు చేయాలో దాని కొరకు చేయాలి. హార్ట్ అటాక్ వచ్చింది ఒక వ్యక్తికి, మెలకువ ఎరిగి చేయటం అంటే చెప్తున్నా, హార్ట్ అటాక్ వచ్చింది, ప్రార్థన చేయమని నిన్ను పంపాం అక్కడికి వెళ్ళి మహాపరిశుద్ధుడా మహాగరుడా అని గట్టిగా అరిచామంటే చచ్చిపోతాడు, చచ్చిపోతాడు. చిన్నగా చేయాలి, చిన్న ప్రార్థన చేయాలి. అక్కడికి వెళ్ళి యేసు బాబో అని అనుకోడు, హాయ్ బాబా అంటాడు. అక్కడ ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. ఒకసారి హాస్పిటల్లో ఫ్రూట్స్ అవి పంచుదాం ప్రార్థన చేద్దామని వెళ్ళాం, ఏషల సందర్భంగా అవతల బామన్నారు. ఏ అదేటండి బాబు అన్నా, అయ్య బాబు మొన్న ఒకటి వచ్చాడండి ఐసీలో అరిచి ప్రార్థన చేసాడండి, పక్కన ఒకటి తేడా చేసింది అన్నారు. వేరే భక్తులైనా రానిస్తున్నారు కానీ క్రైస్తవ భక్తులు రానివ్వట్లేదు అక్కడికి. ఏం జరిగింది బాబు అంటే ఒక ఐసీయూలోకి వెళ్ళాడంట ప్రార్థన చేద్దాం. అసలు ఐసీయూలోకి అయిన వాళ్ళనే పంపరు కదా, నేను పంపారంటే ఎంత గొప్ప విషయం అది. ఐసీయూలోకి వెళ్ళిన నువ్వు, ఐసీయూలోకి వెళ్ళిన నీవు మౌన ప్రార్థన చేసి రావాలి. ఎందుకంటే మన దేవునికి మౌన భాష కూడా వచ్చు, మౌనంగా చేసే ప్రార్థన కూడా వింటారు ఆయన. మౌన ప్రార్థన చేసి రావాలి. అక్కడికి వెళ్ళి రిక్క బాబా సందల పరపడినట్టాడు. ఆ పక్కనడు బాబో బాబా, ఇప్పుడు భాషలన్నీ ఈడికి అర్థమవుద్ది, ఇటు పేరుతున్నాడు కాబట్టి భాషలన్నీ ఈడికి అర్థమవుద్ది, పక్క పేషెంట్కి ఏమర్థమవుద్ది, అది తేడా చేసిందండి. 40 glory అంటే ఏం తెలుస్తుంది అడికి. నేను భాషలకు విరోధిని కాదు, నా భార్య భాషను మాట్లాడుతుంది, ప్రవచన వరకు ఉంది నా భార్యకి, సంఘాభివృద్ధి కొరకు ఉపయోగపడుతున్నాయి, మాకు మంచిదే. భాషలకు నేను విరోధిని కాదు, కానీ ఐసీయూలో కూడా ఎందుకు, ఐసీయూలో ఏదో పేర అదే కానుకల కొరకు ప్రార్థించారు, లేకపోతే బాబురే వాక్యం కొరకు ప్రార్థించారు, బాబురే ప్రారంభ ప్రార్థించారు, అప్పుడు కూడా ఎందుకు చందల రబలబా. నీ మొహం నువ్వును వ్యక్తిగతంగా ఏదో సంఘాలు భాషలు మాట్లాడుకు చక్కగా చేయి మంచిది. నేను విక్రిస్తూ చెప్తున్న మాట కాదు ఇది, నెలకు ఎరిగి చేయటం అంటే చెప్తున్నాను. ఎక్కడ ఎలా చేయాలో అదే ఐసీయూలోకి వెళ్ళి అరుతూ ఏమిటి, పక్కడుకు తేడా చేసాను, ఆ దెబ్బకి ఇంకొకరు రానివ్వట్లా. మొత్తం ఆ రోజు కొన్న పళ్ళు ఫ్రూట్స్ బ్రెడ్లో వేరేళ్ళు పంచుకోవాల్సి వచ్చింది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. ఎక్కడ ఎలా చేయాలో అలా చేయటమే మెలకువ ఎరిగి చేయటం. నీ వ్యక్తిగతంగా 6 గంటలు చేసుకు అడిగేవాళ్ళు లేరు, కానీ ఎక్కడన్నా ప్రార్థన చేయమని ఇచ్చినప్పుడు మెలకువ కలిగి చేయి, మెలకువ ఎరిగి చెయ్యి. ఏది ఏమైనా ప్రార్థన చెయ్యి, ప్రార్థనా జీవితం కలిగి ఉండు. 5వది, వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు ఎక్కడ కూడా వచ్చారని మాట పలకబడింది కదా క్రైస్తవ భక్తుల కోసం. ఆ మాట పలకబడింది వాళ్ళ ప్రసంగాల కోసం కాదు, వాళ్ళు చేసే ప్రార్థన కొరకు. అంత గొప్ప ప్రార్థనా పరులు వాళ్ళు, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రార్థించాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ప్రార్థించండి. 8వది, 5వది, ఇక 6వది 7వది టచ్ చేసి ముగించేస్తాను. ఏమండి 6వది, మీరు గమనించాలి, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. సంఘం అంతా ప్రార్థించిన వాళ్ళందరూ ఏం పొందారు అక్కడ, సంఘమా పరిశుద్ధాత్మ అభిషేకం చేత నువ్వు నింపబడాలి. సంఘాభివృద్ధి ఊరికే సాధ్యం అవ్వదు, సంఘాభివృద్ధికి ప్రతి వ్యక్తి సాధనం అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకొరకు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మను పొందేవా నువ్వు, ఎందుకు పొందాలనే, ఎందుకు పొందాలే, పరిశుద్ధాత్మ సంధిస్తేనే కదా సన్నిధికి వచ్చింది, మళ్ళా పొందాలా అంటారు కొంతమంది. ఆ ప్రశ్నకు జవాబు ఏమిటో తెలుసా, పొందాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు పొందాలే అంటావా చెప్తాను మీకు. మరియమ్మ గారు ఉన్నారు తెలుసు కదా నీకు, మీకు తెలుసు కదండి, పెద్ద పరిచయం లేదు మా ఇంటికి ఎప్పుడు రాలేదని చూస్తున్నారు వాళ్ళు. యేసు తల్లి అయిన మరియ గారు ఉన్నారు కదండి, ప్రభువారి తల్లి అయిన మరియ గారు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి క్రీస్తుకు జన్మనిచ్చిన ఆవిడేగా. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి క్రీస్తుకు జన్మనిచ్చిన ఈమె 120 మందిలో ఒక ఆమెగా మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి వాళ్లతో కలిసి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందిందా లేదా, లేదు పొందిందా లేదా,
చెప్పడం అడిగిందా చెప్పడం లేలియా తెలీదయ్యా చెప్పండి పొందిందా లేదా ఆవిడ ఖచ్చితంగా పొందింది బైబిల్లో ఉంటే చూస్తే 120 మందిలో ఆవిడ కూడా ఉంది 120కి భయపడిన వాళ్ళు ఆవిడ కూడా ఉంది ఏమండి వింటున్నారా మరియమ్మ గారు అంతటి మహోన్నతమైనటువంటి పరిశుద్ధురాలే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన ఆమె మరలా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు మనమెంత మన బ్రతుకెంత మనం పొందొద్దా ఎవరైనా పొందాలి మరియమ్మ గారేమిటి వాళ్ళ అమ్మమ్మగారైనా పొందాలి క్రైస్తవ క్రమం అది పరిశుద్ధాత్మను పొంది తీరాలి కనుక ఉపవసించి పరిశుద్ధాత్మను పొందండి ప్రార్థించి దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్మను పొందితే నీవు దేవునికి ఆలయం అవుతావు మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి మన దేహంతో దేవుని మహిమపరచాలి అంటే మన దేహాలు దెయ్యాలకు నిలయాలు కాకూడదు దుర్నీతికి సాధనాలు కాకూడదు మన దేహాలు దెయ్యాలకు నిలయాలు కాకుండా ఉండాలంటే మన అవయవాలు దుర్నీతికి సాధనాలు కాకుండా ఉండాలంటే మన దేహాలతో మనం దేవుణ్ణి మహిమపరచాలి మన దేహాలతో మనం దేవుణ్ణి మహిమపరచాలంటే మన దేహాలు దేవాలయాలుగా మారిపోవాలి మన దేహాలు దేవాలయాలుగా మారిపోవాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడతావో నడిచే సువార్త రథాన్ని అవుతావు కదలాడే దేవాలయాన్ని అవుతావు క్రీస్తు దైవత్వ కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాన్ని అవుతావు లోకానికి క్రీస్తు పత్రిక అవుతావు బ్రతికున్న బైబిల్ గ్రంథాన్ని అయిపోతావు కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడి తీరాలి పరిశుద్ధాత్మను పొందండి ఇది ఎన్నో విషయం ఇది 6వది మనలో ప్రాణాత్మ ఉంది జీవాత్మ ఉంది ప్రాణాత్మ జీవాత్మ కలిగిన మనం పరిశుద్ధాత్మను కలిగి పరమాత్మను ఆరాధిస్తే సంఘాభివృద్ధి సాధ్యం స్తోత్రం కనుక పరిశుద్ధాత్మను పొందండి వాళ్ళు పొందారు మనం పొందాలి 6వది ఇది ఇక 7వది చెప్పి ముగించేస్తాను 7వది ఏమిటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న అన్యభాషల ధ్వని విని పండగ గుంపంతా ఈ ప్రార్థన గుంపు ఉన్న చోటికి వచ్చేశారు పండగ గుంపంతా ప్రార్థన గుంపు ఉన్న చోటుకి వచ్చేశారు మండుచున్న పొద మోషే గారిని ఆకర్షించినట్లుగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడిన ఈ ప్రార్థన గుంపు పండగ గుంపును ఆకర్షించింది ఈ పండగ గుంపంతా వచ్చి చూశారు రెండు విధాలుగా మాట్లాడుకుంటున్నారు ఒకటి వీళ్ళు భలేగా మాట్లాడుతున్నారు ఇన్ని భాషలు వీళ్ళకి ఎలా తెలిసాయి అని రెండు వీళ్ళు ఏదో క్రొత్త మద్యం సేవించారు అందుకని అలా మాట్లాడుతున్నారని రెండు విధాలుగా మాట్లాడుకుంటుంటే ఈ విషయాన్ని గమనించిన పేతురు గారు అప్పటికే ఆత్మపూర్ణుడైన పేతురు గారు ఒక్కపాటున లేచి నిలిచి వాళ్ళకి సత్యాన్ని ప్రకటించాడు యోవేలు వాక్య వాగ్దానముల పూర్వక యోవేలు గ్రంథ వాక్య వాగ్దానాల పూర్వకమైన విషయాలు వాళ్లకు బోధించాడు ఎప్పుడైతే తన వాక్యాన్ని బోధించాడో 3000 మంది పట్టబడి సంఘంలో చేర్చబడ్డారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి అంటే ఆ సంఘములో ఉన్న ఒక వ్యక్తి ఏం చేశాడు వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించాడు వింటున్నారా ఇది 7వ విషయం ప్రియులారా నేను అంటున్నాను పరిశుద్ధాత్మను నువ్వు పొందితే 7వదిగా అంటే 6వది పరిశుద్ధాత్మను పొందాలి 7వదిగా నువ్వు ఖచ్చితంగా ఇతరులకు దేవుని గురించి బోధిస్తావు గుర్తుంచుకోండి ఇతరులకు దేవుని సత్యాన్ని ప్రకటించడం ఒక్క దైవజనుడి పనే కాదండి సంఘస్థులందరి పని కూడా అందుకనే వాళ్ళు పేతురు గారి దగ్గరికి కడమాపోస్తరుల దగ్గర కూడా వచ్చి అడిగారు ఉంటుంది పేతురు గారు బోధించారు మళ్ళీ వాళ్ళకి కడమాపోస్తరులు కూడా కొన్ని మాటలు వాళ్ళకి తెలియపరిచారు నిజం చెప్పాలంటే కనుక పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఊరికే లేరు ఇంకా మనం కాస్త లోతుకు వెళ్ళి ఆలోచన చేస్తే వాళ్ళు బోధించే వ్యక్తులుగా కూడా అయి సత్యాన్ని ప్రకటించారని చరిత్ర సాక్ష్యం ఇస్తోంది కనుక సంఘము చేయవలసిన 7వ పని ఏమిటంటే ఇతరులకు దేవుని గురించి చెప్పాలి పేతురుగారు ఎలా చెప్పాడు పండగ గుంపుకి మన లోకస్తులకు దేవుని గురించి చెప్పాలి 7వ విషయం మర్చిపోద్దు దేవుని గురించి చెప్తున్నావా దేవుని గురించి ప్రకటిస్తున్నావా దేవుని గురించే మనం చెప్పాలి భక్తులు ఏఆర్ స్టీవెన్సన్ గారి ద్వారా దేవుడు అద్భుతమైన పాటలు రాయించారు అందులో ఒకటి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి ఏసయ్య ఊసే చెప్పమ్మా
ఊరకనే ఉంటే తప్పమ్మా, ఏసయ్య ఊసే చెప్పమ్మా. ఊరకనే ఉంటే తప్పమ్మా, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని. స్తోత్ర, ఎవరి గురించి చెప్పాలి? ఏసయ్య ఊసు చెప్పకపోతే తప్పు, చెబితే వస్తుంది ఆయన వద్ద మనకు మెప్పు, అప్పుడు వదులుతుంది లోకస్తుల తుప్పు, అప్పుడు అవుతావు నువ్వు లోకానికి ఉప్పు. చేతులెత్తి స్తోత్రం చెప్తాను, ఇంకొద్దునే నువ్వు గంటలు పోతుంది. కనుక ఖచ్చితంగా నువ్వు దేవుని గురించి ఇతరులకు చెప్పే వ్యక్తివి కావాలి, బోధించే వ్యక్తివి కావాలి. గుర్తుంచుకో, నేను అంటున్నాను అప్పుడు ఒకడే ఏలియా గారు, ఎందుకు యజబెల్ ఒకటే కాబట్టి. కానీ ఇప్పుడు యజబెలు ఆత్మ ప్రతి సంఘాన్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తోంది, కనుక ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క ఏలియాలా మారాలి. అదే సూత్రాన్ని తీసుకుని చెప్తున్నా, అదే సూత్రాన్ని తీసుకుని చెప్తున్నా. అప్పుడు పండగ గుంపుకు బోధించింది పేతురు గారు ఒకరే, కానీ ఇప్పుడు మనమందరము క్రీస్తుని గురించి, క్రీస్తు సత్యమును గురించి ఇతరులకు బోధించే వాళ్ళం కావాలి. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా పరిచర్య ప్రబలవలసిన అవసరము. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం మనం బోధించేవాళ్ళం, ఇతరులకు దేవుని గురించి చెప్పేవాళ్ళం అవ్వాలి. కనుక ఒక మాట చెప్పండి, దేవుని గురించి ప్రకటించండి, లేకపోతే ఒక తీర్మానం పెట్టుకోండి, ఈరోజు నేను ఒక్కరికైనా దేవుని గురించి చెప్పకుండా ఈ నేను భోజనము చేయను ఒక లెక్కెట్టుకోండి. అలా పెట్టుకుని పరిచర్య చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాది అదే నియమం నిజమండి. రో ఎలా వెళ్తున్నాడు రా బాబు అని రోజు కోటలక అంటారు కొంతమంది, రోజు కోటలకు వెళ్తాను నేను. దానికి కారణం ఏమిటంటే నేను ఈరోజు దేవుని గురించి ప్రకటించకపోతే ఏమి తినకూడదు అనే తీర్మానం. దేవుని మహాకృప, ప్రతిరోజు పనిచ్చాడు దేవుడి గాడిదికి, దేవునికి మహిమ కలుగును గాక. కనుక అలాంటిది ఏదైనా ఒక తీర్మానం చేసుకుని చక్కగా దేవుని గురించి ప్రకటించండి. వ్యక్తిగతంగా ఒక్కరికైనా, రోజుకు ఒక్కరికైనా సువార్త చేసే పని పెట్టుకోండి, ఇతరులకు క్రీస్తు సత్యాన్ని బోధించండి, చేర్చబడతారు సంఘంలో. ఏడవ దేవుడు చెప్పండి, యేసుని గురించి బోధించటం, దేవుని సత్యాన్ని బోధించటం. గుర్తుంచుకోండి, ఏడు పనులు సంఘం చేయగలిగితే సంఘాభివృద్ధి సాధ్యం. కనుక చెప్పండి, ఒకటి శ్రద్ధగా వినండి సంఘమా, రెండు ఆ ప్రకారం నడవాలి, మూడు ప్రాణాలకు తెగించి ప్రభు పరిచర్య కొరకు నిలవాలి, నాలుగు ఏకమనస్సు అనే ఐక్యత కలిగి ఉండాలి, ఐదు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ఆరు పరిశుద్ధాత్మను పొందాలి, ఏడు యేసుని గురించి బోధించాలి. ఈ ఏడు పనులు చేయండి. ఆనాడు ఎంతమంది చేర్చబడ్డారు సంఘంలో? 3000 మంది. అంటే వందల్లో ఉన్న సంఘం ఏమైపోయింది? వేలలోకి వెళ్ళింది. మీ సంఘం కూడా వందల సంఖ్య నుండి వేల సంఖ్యలోకి వెళ్ళొద్ది. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆది అపోస్తల సంఘము చేసిన పనులు ఏడు కూడా మనము చేయుదముగాక. తరల ఉంచి కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థించండి, ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి. ఎవరు లేచి అటు వెళ్ళకండి, ఇతరులకు ఆటంకంగా ఉండకండి, దయచేసి ప్రార్థించండి. దేవా, సంఘాభివృద్ధికి నేను కారకుడను, కారకూరాలను అవుతాను. నీ నామంలో నేను సంఘాభివృద్ధికి కారకుడిగా, కారకూరాలిగా ఉండాలనుకుంటున్నాను. కనుక నీ మాటలు శ్రద్ధగా వింటాను ప్రభువ, నీ మాటల బాటలో నడుస్తాను. నీ పని కొరకు ప్రాణాలకు తెగించి నిలుస్తాను. ఐక్యత కలిగి ఉంటాను, ప్రార్థనా జీవితం కలిగి ఉంటాను, ఏడు పనులు నేను చేస్తాను అని ఒక తీర్మానంతో ప్రార్థించండి. నేను చేస్తాను, సంఘము చేయవలసిన పనులు నేను చేస్తాను అన్నవాళ్ళు మీ చేతులు పైకి చాపి చూపండి, మీ కొరకు ప్రార్థిస్తాను. సంఘము చేయవలసిన పనులు నేను చేస్తాను అన్నవాళ్ళు తీర్మానంతో ప్రార్థించండి, మీ చేతులు పైకి చాపి చూపండి. సంఘాభివృద్ధికి నేను కారకుడను, కారకురాలను అవుతాను, ఈ ఏడు పనులు నేను చేస్తానన్న వాళ్ళ చేతులెత్తి చూపండి. ప్రభువా, మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం మీకు నీరు కట్టి ఫలింపు కలిగించండి. ఈ రెండవ అక్కడికి అందరూ నాయత్తపరచండి. తీర్మానంతో చేతులెత్తిన బిడ్డలు ఉన్నారు, వారి తీర్మానాలు స్థిరపరచండి, వారిని బలపరచండి. సంఘాభివృద్ధికి అందరినీ సాధనాలుగా వాడుకోండి. యేసు నామములో సంఘాభివృద్ధి కలుగునుగాక.
ఈ సభల ద్వారా నూతన వ్యక్తులు సంఘములో చేర్చబడుదురుగాక, పరిచర్య విస్తరించునుగాక, ప్రతి వ్యతిరేకత పాదపీఠముగా మారిపోవునుగాక. అందరూ ఆశీర్వదించండి. యేసు నామములో ఈ మనవులు అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.